అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓపెన్ టాక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, బూతులు, ఈ రెండు అవిభక్త కవలలా తయారైన పరిస్థితి నేడు రాష్ట్రంలో. సరే, నువ్వు ఒకటంటే నేను రెండు అంటాను అని చెప్పి అధికార పక్షం, ప్రతిపక్షం ఇట్లా వెళ్తున్న తరంలో, ఈ జనాలు మొత్తం కూడా గందరగోళంలో పడిపోతున్న ఈ సమయంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ప్రవచన కార్యక్రమం మొదలుపెట్టారు. ఏంటంటే, మరీ దారుణంగా చెప్పులు చూపించి మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నారు, ఇదా రాజకీయం, ఇదా రాజకీయాలు చేసే పద్ధతి అని చెప్పి ఆయన కొత్తగా ఇప్పుడు సూక్తులు మొదలు పెడుతున్నారు అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అయితే కొంచెం ముఖ్యమంత్రి గారికి కాలం కలిసి వస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే మొన్న మధ్య ఒకరోజు ఆయన ఇంకో వ్యాఖ్య చేశారు. ఈ ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టేవారిని, విద్వేషాలు పెట్టేవారిని, వాళ్ళు కూలిపోవాలి, అంతమైపోవాలి అని చెప్పని చెప్పారు. అది ఎవరికైంది? చివరికి ఆయనకే తగిలింది. ఆ విషయం కూడా ఇప్పుడంతా జనాలందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమెందుకు అని చెప్పిన సామెత చందంగా ఇప్పుడు ఈ ప్రాంతాల మధ్య, కులాల మధ్య ఇవన్నీ చర్చలు పెట్టింది ఎవరు? జనాలందరికీ తెలుసు. మీకు ఇంకా మరీ ముఖ్యంగా మీకు ఇంకా బాగా తెలుసు. మాట తప్పు, మడవ తప్పు అంటారు, అవే చేస్తారు. కులం చూడడం, ప్రాంతం చూడడం, వర్గం చూడడం అని చెప్పంటారు, అవే చూస్తారు, దాని ప్రకారమే చేస్తారు, దాని ప్రకారమే రాజకీయాలు చేస్తారు. రాజధానికి ఓకే అంటారు, తర్వాత మాట మారుస్తారు, తర్వాత మూడు రాజధానులు అంటారు, మూడు ప్రాంతాల్లో గందరగోళం సృష్టిస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది కూడా నిన్న చేసిన వ్యాఖ్య కూడా మరి చెప్పు చూపించి మాట్లాడుతున్నారు అదేం చెప్పని ఆయన మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. దానికి వెంటనే ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఉందంటే, మనం ఏదైనా ఒకసారి ఒక మాట ఏదైనా అంటే వెంటనే గతంలో మనం ఏం చేసాం దాని గురించి అన్నది ఫటాఫటా పని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది బయటకు వచ్చేస్తుంది. అట్లే ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చేసిన వ్యాఖ్య, ఆయన చేసిన ట్వీట్ వెంటనే బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆ చెప్పు చూపించాలి, చీపుర్లు చూపించాలి నాయకులకి అని చెప్పి ఆ రోజు పిలిపించిందే మీరు. సరే, అది అదృష్టవశాత్తు మీరు అధికారంలోకి వచ్చారు. తప్పదు మరి, మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్పులు చూడాలి, చీపుర్లు చూడాలి, అన్నీ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చేసే చర్యలు, దీనివల్లే అధికార పక్షం ఏదైతే ఎట్లా బిహేవ్ చేస్తుందో దాన్ని బట్టే వస్తుంది. ఆ తర్వాత బూతులు ఎక్కువైపోయినాయి రాజకీయాల్లో. ఇది ఎట్లా ఉందంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాట్లాడకూడని మాట అది. రాజకీయాల్లోకి బూతులు ఎక్కువైపోయినాయి, అసలు ఇది ప్రవేశపెట్టిందే మీరు. రాజకీయాల్లో బూతులు అన్న యూనివర్సిటీకి డీన్గా వ్యవహరించిందే వైఎస్ఆర్సీపీ పార్టీ కాదంటారు. ఇది వాస్తవం కదా? ప్రజలకు తెలియదా? 2019 నుంచి మీరు స్వయాన మాట్లాడుకుంటూ చేసుకుంటూ వచ్చారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు. సరే, మీరు వ్యక్తిగతంగా మరి మీ నాయకులు మాట్లాడినంత చండాలంగా బూతులు మాట్లాడకపోయినా కానీ బంగాళాఖాతంలో కలిపేయాలి, లేదంటే నరికేయాలి, ఇట్లాంటి పదాలన్నీ మీరు వాడారు. ఇంకేముంది, మా నాయకుడు ఈ పదాలు వాడాడు కదా, ఆయన కొంచెం మొహమాట పడుతున్నాడేమో, మేము ఇంకా వాడాలి కదా అని చెప్పని మీరు కొంతమంది ఈ బూతు యూనివర్సిటీకి అధ్యాపకులను తయారు చేశారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. మరి ఇవన్నీ ఇప్పుడు 3.5 ఏళ్ల తర్వాత ఏదో అవి తిరిగి మీకే తగులుతుండేసరికి ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా అంటే విలువలు, రాజకీయాలు అని. మీ పార్టీలో మాత్రం వలువలు ఇప్పేసి తిరుగుతూ ఉంటారు, అక్కడ మాత్రం మీకు విలువలు గుర్తురావు. మీరు చేస్తేనేమో మార్ఫింగ్, ఎదుటోటి చేస్తేనేమో సర్ఫింగ్. ఏంటండి అసలు ఇది? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. మనం ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు అది తిరిగి మనకు వెనక్కి కొడుతుందా లేదా చూసుకోవాలి కదా. ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆ రోజు మీ ప్రసంగం చూస్తే కనుక ఇక ఆయన గరికపాటి, చాగంటి ఇలాంటి వాళ్ళందరూ కూడా అవధానాలు, ప్రవచనాలు మానేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఎందుకంటే అంత అత్యద్భుతంగా మీరు ప్రవచనకర్తగా మారిపోయారు. అలాంటప్పుడు మరి మీరు కనీసం గౌరవం లేదు అది అని చెప్పి అంటున్నారు. మీరు ఇచ్చారా గౌరవం ఎప్పుడన్నా? మీ తండ్రి సమకాలికుడు, తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తికి మీరు ఎప్పుడన్నా గౌరవం ఇచ్చారా ప్రతిపక్ష నేతగా? సరే, రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు, పాలసీల మీద విమర్శలు చేయొచ్చు. ఇది మీ ప్రభుత్వం అది చేసింది, మీరు చేయలేదు, మీరు అందులో విఫలమయ్యారు, మేము ఇందులో సక్సెస్ అయ్యాము, ఇట్లా చెప్పుకోవచ్చు కదా. చాలా హుందాగా ఉంటుంది కదా. మనకెందుకు ఈ బీహారు, తమిళనాడు పాలిటిక్స్? మీకు తెలుసు కదండి, తమిళనాడులో ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు. ఎట్లా ఆ స్టేజ్ మీదకి వాడు ఆ టైంకి ఎక్కేయాలి, బండా బూతులు తిట్టేయాలి, దిగిపోవాలి, ఇంతే ఉంటుంది. మీరేం చేస్తున్నారు? ఇక్కడ మంత్రి పదవులు ఇస్తున్నారు, ఇంకేమన్నా ఉంటే ఇంకా నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళకి. అది వాస్తవమే కదా, జనాలందరూ చూస్తూనే ఉన్నారు కదా. మీరు ఆ ప్రవచనం అయిపోయింది, ఆ నెక్స్ట్ డే మళ్ళీ మీ బూతు శాఖ మంత్రి గారు వచ్చేసారు బయటికి, మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ ఆయన మాట్లాడేశారు. అంటే మీరు బాధపడుతున్నారేమో, పాపం వాళ్ళు తిడుతున్నారు అని చెప్పి నేను వెంటనే ఆ బాధని ఆయన ఫీల్ అయిపోయి ఆయన వచ్చేసి మళ్ళీ వచ్చేసి యథావిధిగా ప్రతిపక్ష నాయకుల మీద ఆయనకు వచ్చినటువంటి తిట్ల పురాణం అంతా ఆయన చదివేసి వెళ్ళిపోయారు. మరి అంటే వెంటనే అంటే మీరు చెప్పిన మాట జనంలో కూడా వెళ్ళకూడదు అన్న తాపత్రయం ఆయనకుంది. ఎందుకంటే ఆయన మంత్రి పదవి పీకేశారు కదా, వచ్చారు, చెప్పారు. ఇక దాని తర్వాత ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళలో ఇక దేనికండి అసలు ఇది? విలువలు, దీని గురించి మన పార్టీలు ఎవరైనా ఆచరించి చేసి చూపిస్తే ఇదిగో వీళ్ళని ఆదర్శంగా తీసుకోండి మీరు మాట్లాడకూడదు అని చెప్పి చెప్పాలి. పోనీ మీరు కులాలు ప్రాంతాలు ఇవి తీసుకురాకుండా మీరు హుందాగా రాజకీయాలు చేసి ఇదిగో ఇలా చేయండిరా బాబు అని చెప్పని మీ నాయకులకి మీ ఎమ్మెల్యేలకి మీ మంత్రులకి మీరు చెప్పుకోవచ్చు. వాటిని తీసుకొచ్చి పెట్టేదే మీరు. వాటి గురించి ఏదైనా విమర్శ వచ్చి ఇంకేదైనా అయితే మీరందరూ ఎందుకు కావట్లేదు అని చెప్పని ఎన్ని చూస్తున్నామండి అసలు ఒక్కదానికన్నా ఒక ప్రాపర్ సమాధానం అనేది చెప్పగలరా? ఆ రోజు మీ పబ్బం గడుపుకోవడం కోసం ఎవరి డైరెక్షన్లోనో పనిచేశారు, అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత మీరు అందరికీ ఒక పెద్దన్నలాగా మీరే చెప్తారు అన్నలా ఉంటా మామలా ఉంటా తమ్ముళ్ళలా ఉంటా అని చెప్పని ఉన్నారు. అట్లా ఆ తర్వాత కూడా మళ్ళీ యాజ్ డీజ్గా మళ్ళీ కులాలు ఇవన్నీ రాజేసుకుందే మీరు కదా. మళ్ళీ ఇప్పుడు ఎదుటోళ్ళకి చెప్పడానికి అసలు మీకు ఎట్లా మనసు ఒప్పింది? అది మళ్ళీ మీకే వెనక్కి తిరుగుద్ది. అంటే ఇంతకుముందు మనం గతంలో ఈ మాట మాట్లాడున్నాము, ఇప్పుడు ఇది చెప్పకూడదు, చెప్తే రివర్స్ అవుతుంది, మనకే వచ్చి బూమ్రాంగ్ అవుతుంది అని చెప్పిన విషయం గుర్తుపెట్టుకోవాలి కదా. మీరు ఆనాడే కనుక ఆ బూతులు మాట్లాడుతున్న మంత్రిని పిలిచి గట్టిగా మందలించుంటే, అసెంబ్లీలో కూడా మాట్లాడుతుంటే మీరు పక్కన కూర్చొని ముసిముసిలో నవ్వుతూ ఉంటారు కదా. అంటే మీ తండ్రి వయసున్న ఒక వ్యక్తిని వాళ్ళంత వ్యక్తిత్వ హననం చేసుకుంటూ బండబూతులు పచ్చిబూతులు మాట్లాడుతుంటే మీరు నవ్వితే అది ఎంకరేజ్మెంటే కదా. మీ ఎంకరేజ్మెంట్ని చూసి వాళ్ళు మరింత చెలరేకపోతున్నారు. వాళ్ళంతా ఎవరు? ఇంతకుముందు ఆ పార్టీలో ఉండి వచ్చిన వాళ్ళే కదా. రేపొద్దున పొరపాటున వాళ్ళు పార్టీ మారితే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి ముఖ్యమంత్రి గారు, ఒక్కసారి ఆలోచించుకోండి. వీళ్ళకింత వసామా బిన్ లాడెన్ని ఇట్లనే అమెరికా తయారు చేసింది. చివరికి వాడేం చేశాడు? అమెరికా మీదే బాంబులు పేల్చాడు. అట్లానే అవుతుందండి ఎవరికైనా కానీ. మనం ఏదైతే ఆశించి ఒక తప్పుని ఇది తప్పు అని చెప్పి చెప్పకుండా వాళ్ళు చేస్తున్న తప్పుల్ని మనం ఎంజాయ్ చేస్తూ కూర్చుంటామో కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, మారుతుంది. ఇంతకుముందు మీరు ప్రతిపక్ష నేత, అప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, రేపు మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళొచ్చు. అప్పుడు ఈ నాయకులు కనుక ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి? అసలు మీరు తట్టుకోగలరా? ఇవాళ ఎంజాయ్ చేస్తున్నారు కదా, రేపు తట్టుకోగలరా? అంటే వీళ్ళ మనస్తత్వం ఏంటి, వీళ్ళ వ్యవహార శైలి ఏంటి? అంటే పదవి కోసం మనం కులాన్ని అయినా కానీ తోలనాడతాము, పెద్ద మనుషుల్ని తోలనాడతాము, ఇంతకుముందు జీవితం ఇచ్చిన వాళ్ళని కూడా తోలనాడతాం అనే భావజాలంలో ఉన్నటువంటి వ్యక్తులు మీ దగ్గర ఉన్నారు. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటు తిరిగితే ఏంటి పరిస్థితి? ఎప్పుడు బొమ్మ బరుసు రెండు ఉంటాయండి, రెండు ముఖాలు ఉంటాయి. ఎప్పుడు మనం ఒక్కదాన్నే బేస్ చేసుకొని ముందుకు వెళ్ళకూడదు. ఇవాళ మనకు ఆనందం కలిగింది కదా అంటే రేపొద్దున అవే మాటలు మీరు భరించాల్సి వస్తుంది. చూసుకోండి, ఈ ప్రవచనాలు ఇవి చెప్పే ముందు చూసుకోవాలి. ఎందుకంటే ప్రజలకి స్పష్టంగా అర్థమైంది మొన్న మీరు చెప్పిన దానిలో ఒక్క ముక్క కూడా సత్యం లేదు, అసలు మీకు ఆ బాధపడే అర్హతే లేదండి అని చెప్పి జనం అనుకుంటున్నారు. ఈయనే కదా మొదలుపెట్టింది పాదయాత్ర దగ్గర నుంచి అన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. మళ్ళీ వచ్చేసి ఈయనగారేంటి ఇంత అమాయకంగా చెప్పడం ఏంటి అని చెప్పని, ఎందుకంటే అర్థమైపోయింది, జనాలకు అర్థమైపోయింది, పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. మీకే అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ఒకసారి కొంచెం ఈ పరిస్థితి తీవ్రతని అర్థం చేసుకొని, సరే మీరేదో నడు కడుతున్నారేమో రాజకీయాల్లో మార్పులకి, ఒక హుందా రాజకీయాలు చేయడానికి, ఒక భాష, ఒక మంచి భాష వాడకంలో రావడానికి రాజకీయాల్లో, సరే మీరు మొదలుపెట్టండి. మొదలుపెట్టి ముందు వాళ్ళని కట్టడి చేయండి. అంతేగాని వాళ్ళు ఏదో చేస్తుంటే మీరు ఆనందించి మిమ్మల్ని అంటేనే తప్పు, మేమంటే తప్పు కాదు అనే భావజాలంలో ఉంటే కనుక దీన్ని ప్రజలు సహించరండి ఇప్పటికైనా కానీ. మీ గురించి పూర్తిగా అర్థమైపోయింది, మీరే మొదలుపెట్టారు, దీనికి మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. ఫుల్ స్టాప్ పెడితే మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి మీకు ఒక అర్హత వస్తుంది. లేదంటే అంతవరకు అసలు మీకు అలాంటి ప్రవచనాలు చెప్పే అర్హతే లేదు అని చెప్పి జనం అనుకుంటున్నారు. ఇది జనాభిప్రాయం, 100% జనాభిప్రాయం. అది మీరు గ్రహించి గమనించి చేస్తే బాగుంటుంది. లేదు ఇంకా మీ భజన బృందం ఇదంతా ఎట్లనే చేసుకుంటూ పోతారు, వాళ్ళని చూసి మనం ఎట్లా ఆనందపడుతూ ఉందామంటే కనుక ఆ భారీ మూల్యం అయితే మీరు చెల్లించుకోక తప్పదు. జనాల దగ్గర నుంచి జనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఈ ఒక్క విషయాన్ని గ్రహించండి.